రోజు కాలేజ్ ఎగ్గొడుతున్నట్టు ఫుట్బాల్ గ్రౌండ్ లో ప్లేయర్స్ ఉన్నా లేకపోయినా ఫుట్బాల్ తోనే కాపురం చేస్తున్నట్టు నీ నాన్నకి ఆకాశీత ముత్ర రాసిపడేస్తా. ఆకాశ సీతమ్మ అవడే ఆకాశరామ్ ను పెళ్ళాలే రాయమంటావా? నీకు ధనం గాని మా నాన్నకి రాయటం. అసలే ఆయన ఆంధ్రా లైన్ ఉగ్రదశం పూర్తి మహాతల్లి జాగింగ్ ఏవైపు? జాగింగ్ రేపటి నుంచి నో జాగింగ్ నో దండింగ్స్ నో బస్కిస్ బుద్ధిగా కాలేజ్ గోయింగ్ శ్రద్ధగా చదివింగ్ దట్స్ ఆల్ గుడ్ బై. సరే సార్ ఇలాంటి చాలు రేపు మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. అదేనే సార్ గోకియా వాడేవాడు నువ్వే. గోకి అంటే గోల్ కీపర్ ఆ మాత్రం తెలీదు మొత్తం. గోకి అంటే గోకి దొరద పుడితే గోకినట్లుగా. సరే క్లాస్ ఎక్కొచ్చేసి గ్రౌండ్ నిలబడ్డావంటి ఎల్లుండమ్మ లీగ్ మ్యాచ్ ఉంది అందుకే ప్రాక్టీస్ చేస్తున్నావు. ఓహో నీకు సంగతి తెలుసా? నేను ఫుట్బాల్ ఆడతాను. ఏమిటి ఫుట్బాలా? అదేం కాదు నేనే గనక శ్రద్ధ వహించి ఏకాగ్రతతో పట్టుదలతో గురి చూసి కాలెత్తి ఒక్క కిక్కు ఇచ్చానంటే సమస్త కేళ్ళ నొప్పులకు వాడండి రబెక్స్. సలహా ఇచ్చే బానే ఉంది. నువ్వే కాస్త రబ్ చేయొచ్చుగా. ఎక్కడ? అక్కడే కాలు ప్లీజ్. విప్పచ్చుగా ఏం చేస్తాం కర్మ వసుదేవరంత్ర వాడికే తప్పలేదు. ఏంటి ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి గారు? ఎవరైనా? మా నాన్నగారు. ప్లీజ్ నీకు దండం పెడతాను ఈ వేల్ట్ వదిలేసి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మళ్ళీ కలుసుకోవడమా వంకాయ చిరిపి. ఇదిగో ఇక్కడే ఇలాగే రేపు కలుసుకుందాం. వస్తాను. నాన్నగారు మార్కెట్ కా? అవును ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. నాకు చెప్తే నేను తీసుకొచ్చాను కదా. చెప్పడానికి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు గనక ఎప్పుడు ఆ గ్రౌండ్ ఫుట్బాల్ అంతేగా. సంచి తెచ్చి మీరు ఇంటికి వెళ్ళండి కోర్లు నేను తీసుకొస్తాను. సరాసరి ఇంటికే వస్తావా? వచ్చేస్తాను గారు. ఇంటికి వస్తావు సరే ఎన్నింటికి వస్తావు? 5 నిమిషాలు వచ్చేస్తాను. సరే నాన్నగారు డబ్బులు ఏరా నరసింహం. ఓ నువ్వా వెంకయ్య? చాలా కాలానికి. ఇదేమిటి సంచి పట్టుకు బయలుదేరావు? బజార్కి రా. నేను బజార్కనే బయలుదేరాను. దారిలో మా చిన్నబాబు కనబడి కూరలు తెస్తాను సంచి పట్టుకెళ్ళి. నీకేరా రామలక్ష్మణ్ లాంటి 4 కొడుకులు. నీకు మాత్రం ఏం తక్కువరా ముత్యాలు లాంటి 2 కొడుకులు. వాళ్ళు రామలక్ష్మణులు కారు దుర్యోధన దుశ్యాసనులు. ఎవరి కొడుకులు వాళ్ళకి అలాగే అనిపిస్తారు. సరిగాని పెన్షన్ సరిగా అందుతుందా? నీకు అందుతోంది. అది రాబట్టి ఇలా నెట్టుకొస్తున్నాను. వస్తాను. వదినా సారీ వదినా నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు భోజనం చేయకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానటయ్యా? ఇంతసేపు ఎక్కడున్నావు? అదే వదినా కాయగూరలు తెద్దామని వెళ్ళాను. అదేదో తెలుగు విషయమై ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు కొట్టేసుకుంటున్నారట. ఆ సందర్భంగా మార్కెట్ అంతా బంద్ అయింది. ఎక్కడా ఏం దొరకలేదు. ఒకే చోట తోటకూర అమ్ముతున్నారు. అందరూ అక్కడికి ఎగబడ్డారు. నేను కూడా తోటకూర కోసమని లోపలకంట దూరి కష్టపడి తోటకూర పట్టుకుని జేబులో చేపెట్టాను. ఎవరో నా జేబులో డబ్బులు కొట్టేశారు. నా అంగడి తిడతారని భయపడే ఆలస్యంగా వచ్చాను. డబ్బులు పోయాయా? నా మొక్కల్లోకి చూసి చెప్పు. మాకంతా తెలుసులేవయ్యా.
రోడ్డు మీద ఒక ముసలావని మోటార్ సైకిల్ గుద్దేసిందా? నువ్వు ఆవిని హాస్పిటల్ తీసుకెళ్ళావా? ఆ డబ్బంతా ఖర్చు పెట్టావా? ఇంత పుణ్యమైన పని చేసి ఎందుకయ్యా భయపడతావు? మేమంతా సంతోషించాం. థ్యాంక్ యూ వదిన. కానీ మావయ్య గారు మాత్రం బాబు. ఏంటదినా, నాన్నగారు చెందులు తొక్కారా? చాలా సంతోషించారు. నాన్నగారు సంతోషించారా? ముందు పోంచి. ఏ ఆంజలన బండికి ఇంగ్లీష్ పేరు పెట్టావు, చాలా బాగుంది. నా బండిలో ఎప్పుడు ఏగలు వాళ్తూ ఉంటాయి. అంచేత అందరూ ఏగల టాక్సీ అని అంటున్నారు. అబ్బే, ఇది వినడానికి ఏం బాగులేదని ఇంగ్లీష్ లో స్టైల్ గా ఏగల్ గోల్డెన్ ఈగల్. అబ్బా, నీకు ఎప్పుడు బీర్ కొడవేనయ్యా, ఇంగ్లీష్ లో స్టైల్ గా ఏగల్ టాక్సీ అని పేరు పెట్టాను. అయితే ఇక మీద నీ టాక్సీ మూడు యాక్సిడెంట్ లో ఆరు శవాలలో వదులుతుంది, కొట్టవచ్చాను. ఏ టాక్సీ? ఏ టాక్సీ కాదండి, ఇది ఏగల్ టాక్సీ. డాక్టర్ గారు మీరా? గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ మీకు ఎందుకండి ఈ టాక్సీ? రోగులకి శవాలకి తప్ప. రే, ఈ ఛాన్స్ నీకు ఇచ్చాను, ఆయన ఎక్కడికి తీసుకోండి బాబు గారు. ఇలాంటి వాళ్ళు నమ్ముకునే నేను ఇక్కడ టాక్సీ పెట్టి కూర్చున్నాను. ఎక్కడ బేరం తగలడం? ఏమైనా మగవాడి మనసు మోగవాడి మాట అర్థం చేసుకోవడం కష్టమనే సామెత నిజమే వదిన. ఈ మధ్య మా వారి ఇంటికి రావడం మానేశారు. నాకేమిటో భయంగా ఉంది. ఈసారి గట్టిగా అడగవే, నెల రోజులు ఇంటి పట్టునే ఉండమని. అలాగే వస్తా వదిన. వెళ్ళరా. ఏమా, నేను ఎలా అడుగుతున్నాను? నువ్వేమి అనుకోవద్దు. ఈ మధ్య మీ ఆయన ఇంటికి రావటం లేదట కదా. నీకెలా తెలుసు? మీ ఆయన నాకు బాగా తెలుసమ్మా. రామూర్తి నాకు మంచి స్నేహితుడు. రామూర్తి? మా వారి పేరు కృష్ణమూర్తి. అదేనమ్మా, కృష్ణుడైతే రాముడైతే ఎవరైనా ఒకటే కదా. కాస్త బుద్ధిగా ఉంటాడని రామూర్తి అని నేను అంటూ ఉంటాను. ఇంత పరిచయిస్తాడని అనుకోలేదు. ఈ మధ్య ఏదో బ్రాంచ్ ఆఫీస్ పెట్టాడట కదా. బ్రాంచ్ ఆఫీసా? అదేనమ్మా, టూ టౌన్ చెన్నెల్లు. ఒక అమ్మాయికి అర్థించాడు కదా. నిజమా? అబద్ధాలాడే కర్మ నాకేమిటమ్మా. ఒక విడాకుల నోటీస్ ఇప్పించండి, దారిలోకి వస్తాడు. విడాకుల నోటీసా? అబ్బా, ముందు నోటీస్ ఇప్పిద్దాం, దారిలోకి రాకపోతే విడాకులే తీసుకోవచ్చు. నారాయణరావు అని ఒక విడాకుల ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. ఆయన ఏజెంటా మీరు? ఒక రకంగా అలాగే అనుకోండి. ఈ కేసులో మీరంటే జాలి పడి నేను మీకు సలహా ఇస్తున్నాను. ఆయన అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి ఆయన కలుస్తాను. వెళ్ళి కలుసుకోండి, నేను వెళ్ళి మాట్లాడతాను. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీరే ప్లేయర్ నారాయణరావు గారా? నేనే లాయర్ నారాయణరావు, బిఏ బిఎల్. ఇంతకీ మీదేమిటి, సివిలా క్రిమినలా? నా భార్యతో నా విడాకుల గురించి మీ ఏజెంట్ చెప్పాడా? ఓహో, మా ఏజెంట్ ఆంజనేయులు చెప్పింది మీ విడాకుల కేసు గురించా? తప్పకుండా ఇప్పించేస్తాను. ఏం చేస్తుంటారు మీరు? నేను మోటార్ మెకానిక్ ని. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడదీసేస్తూ ఉంటాను. అచ్చా, సరే, మీతో కొంచెం మాట్లాడాలి రండి. తప్పకుండా. క్లయింట్ ఎప్పుడు లాయర్కి రహస్యంగానే చెప్పాలి విషయాలు. రే, మాది లవ్ మ్యారేజ్ రా, మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశావో నీ మెళ్ళలోంచి ఓరారింగ్ చేస్తాను. జాగ్రత్త. అమ్మా, అయ్యో, పొద్దున్నే లేచి ఎవడు మొహం చూశానేమో. పిచ్చి కొట్టడు కొట్టాడు దుర్మార్గుడు. ఏమయ్యా, అంతే ఇచ్చేసావా? మొత్తం ఇచ్చేసాను. మన వాటర్ 50 రాని, మన వాటర్ 50 రాని, మన వాటర్ 50 రాని. రే, శవాలను చారేసే ఆంజనేయులు మళ్ళీ ఎప్పుడు నా ఇట్లాంటి తప్పుడు కేసులు తీసుకొచ్చావో, నిన్ను చంపేసి నీ శవాన్ని నీ ట్యాక్సీలోనే పంపిస్తాను. జాగ్రత్త. నాకు 50% వద్దు, 20% వద్దు, 1% కూడా వద్దు. నీ బ్రాకర్ ఉద్యోగం కంటే నా డైవర్ ఉద్యోగమే మంచిది.